హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ హ్యాపీ పొంగల్. టైం వచ్చేసి 10 అయిపోయింది కదా, 10 దాటిపోయింది ఆల్రెడీ. నేనైతే పొద్దునే వ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ రెడీ అయిపోయినా. బట్ నేను ఇంతసేపు ఇంట్లో అయితే లేను. ఇప్పుడు ఇంటికి వచ్చిన బయటికి వెళ్ళిన కొత్త ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది. ముగ్గురు మేస్త్రులు వచ్చారు, లేబర్ ఒక్కరే వచ్చారు. వర్క్ సరిపోదు, నేను మళ్ళీ ఇక్కడ తొందర వర్క్ చేసుకుని వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ ఏమని చాయ్ పోయినవి చూసుకోమండి. ఈ చాయ్ ఏమైందంటే మొత్తము పాలు పగిలిపోయినాయి. దాదాపు ఇట్లా ఎప్పుడు కాదు, ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లా అయ్యింది. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ పాలు పోయిన పెట్టిన చాయ్ తాగాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకా నీళ్ళు ఎక్కువ పోయాలి. కొన్నే పోసారు మీరు మళ్ళీ కంకులు కదా, స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ స్టీమ్ పెట్టినాయి, ఇవి రెడీ అవుతుంది. నేను ఈలోపు చాయ్ పెట్టేసి ఇవ్వండి. చాయ్ ఇక్కడ చాయ్ పెట్టినా. ఇక్కడ రెండు సార్లు అంటుకుంది ఇక్కడ. స్వీట్ కార్న్ రెడీ అవుతుంది, ఇది రెడీ అయితే తిందాం. ఆ తర్వాత ఈ చాయ్ మరుగుతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం అల్లం వేసి మీకు ఇంకొకటి మీషో నుంచి ఆర్డర్ వచ్చింది చూపిస్తాను. సో ఎప్పుడు చూపించాను కదా నేను ఏమేమి బుక్ చేసుకుంటాను, ఇప్పుడైతే చూపిస్తాను. ఫస్ట్ చాయ్ మరగనియండి, ఇది స్టవ్ పైన మరిగేలోపు నేను మీకు అది చూపిస్తాను. ఓకేనా, మా వారికి నేను ఇప్పుడు బ్లాగ్ తీస్తున్నాను తెలిసింది అనుకోండి, పని పెట్టుకొని బ్లాగ్ తీస్తున్నావు అంటాడు. నేను ఆర్డర్ వచ్చిందని చెప్పిన కదా, చూపిస్తాను చూడండి. సో నేను ఒక్కదాన్ని అయితే ఫ్రెష్ అప్ అయినా. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే చీ అంట ఏం చేస్తున్నారు, ఏదో తింటున్నారు, సకినాలు తింటున్నారు. ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ టిఫిన్ చేస్తారు కదా, మళ్ళీ సకినాలు ఎందుకు తినడం. ఇంకా టీవీ చూస్తున్నారు, పొద్దున్న ఏదో పెట్టుకున్నారు. జెమినీ మూవీస్ అంటే ఏదో మూవీ పెట్టుకొని చూస్తున్నారు. నేను చూపిస్తాను ఏం వచ్చిందో. నేను ఇప్పుడే ఓపెన్ చేసిన ఇదిగోండి మీషో నుంచి మాకు వచ్చింది. బాగుంది కదా, ఎంత 210 రూపీస్. సో ఇదన్నమాట ఇదిగోండి ఆర్డర్. బాగుంది, నేను అనుకున్న ఎట్లా ఉంటుందో అని చెప్పేసి వేసుకుంటే మాత్రం మంచి లుక్ ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంది. సో ఇది తీసుకున్నాను. తక్కువ కాస్ట్ కదా, 210 రూపీస్. వేరే దాంట్లో చూస్తే దీనికి ఇంకా వేరే వేరే ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూస్తే దీనికి 1000 రూపీస్ పైన ఉన్నాయి. 210 రూపీస్ అంటే చాలా చాలా చీప్ కదా. సో అందుకని చెప్పేసి నేనైతే తీసేసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా టిఫిన్ అయితే తీసుకొని నేను దీని మార్గ కూడా తీసుకెళ్ళాను. వారు అక్కడ నుండి చాలామంది వచ్చారు. యాక్చువల్గా ఏమైందంటే అక్కడ మీకు మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మా మ్యాన్షన్స్ ఏం చేశారు అంటే పాత వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు ఉల్టా పల్టా పెట్టారు, పైకి కిందకి కింది పైకి పెట్టారంట. మళ్ళీ ఇప్పుడు దాన్ని మొత్తం కూలగొట్టేసి మళ్ళీ సెట్ చేయాలి. అది వాస్తు ప్రకారం కూడా బాగాలేదంట, అందుకు కూడా వర్క్ జరగట్లేదు. మీకు ఇన్ని ఆటంకాలు రావడానికి కూడా కారణం అదే అని చెప్పేసి అంటున్నారు. సో అది పెట్టి కూడా 6 మంత్స్ అయింది, అందుకే అప్పటి నుంచి వర్క్ జరగట్లేదు. అది వాస్తు బాగాలేదు. చెక్కది ఇది ఉంటుంది కదా, ఇది కిందికి పెట్టారంట, కింది పైకి పెట్టారంట, అందుకని వర్క్ జరగట్లేదంట. సో ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారు, నేను కూడా అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. లేబర్ లేరు, నేను వెళ్ళి వాళ్ళకి ఇటుక సిమెంట్ అన్నీ అందియాలి. ముగ్గురికి ఖచ్చితంగా 4 రెండు మా వారు వచ్చారు. టైం చూస్తారు కదా నా వెనకాల, 11 అవుతుంది, 11:45. సో నేనైతే టీ తాగుతున్నాను. టీ తాగి ఇంకక్కడ స్నాక్ ఇక్కడ తినడానికి ఉన్నాయి. స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది, ఇది బాక్స్లో పెట్టుకొని నేను వెళ్ళిపోతాను. అండ్ చిన్నపాప వచ్చేసి చేపలు, మా వారు ఈరోజు స్పెషల్ ఏంటంటే చేపలు ఫ్రై చేసుకుందాం అప్పటికి. సో నేనైతే ఇప్పుడు ఇంకా మిమ్మల్ని అయితే ఏం మీట్ గాను. ఎప్పుడు మీట్ అవుతా అంటే వర్క్ దగ్గర కెమెరా తీయడం అస్సలు కుదరదు, ఎందుకంటే నేను కూడా వర్క్ చేయాలి కదా, కాబట్టి అస్సలు కుదరదు. మళ్ళీ నేను మిమ్మల్ని ఎప్పుడు కలుస్తానంటే ఈవినింగ్ కలుస్తాను. సో తొందర చేదాయి వెళ్ళిపోవాలి. లేబర్ ఎవ్వరు రాలేదా అసలు, వాళ్ళు ఈరోజు వర్క్ కూడా ఆపేసేటోలే. కానీ మళ్ళీ మేము బలవంతం పెడితే ఆ ఒక్క లేబర్ కూడా దొరికిందనమాట. ఎందుకంటే ఇప్పుడు నాట్లేసే దినము, అందరూ నాట్ల పోతారు. అండ్ పత్తులు తీసుకుంటారు, పత్తులు ఏరుతారు కదా, పత్తులు ఏరుకుంటారు, కాబట్టి ఎవరు దొరకట్లేదు. సో ఇంకా నేను అర్జెంట్ తొందర తాగి టిఫిన్ బాక్స్లో స్నాక్స్ పెట్టుకొని వెళ్ళిపోతాను, టిఫిన్ పెట్టుకొని వెళ్ళిపోతాను. ఇంకేది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట, నేను వర్క్ దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత మా వారు మా పెద్ద పాప ఇద్దరు కలిసి సో ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళారు, కరీంనగర్. కరోనా టెస్ట్ చేయించుకోవడానికి అని చెప్పేసి వెళ్ళారు. ఇంకా టెస్ట్ అయితే అయిపోయింది, రిజల్ట్ వచ్చేసి 3 డేస్లో వస్తుందంట. సో ఆ తర్వాత ఇంకా కాన్వర్జేషన్ వినండి. వీళ్ళు వచ్చేసి ఎక్కడికి వెళ్ళారంటే బైక్ రిపేర్ అయిందని చెప్పేసి అన్నా కదా, సో దానికి ఐటమ్స్ తీసుకోవడానికి అని చెప్పేసి ఈ షాప్కి వచ్చారన్నమాట. Thank you.
అందరూ చూశారు కదా పాపని ఏమంటున్నాడు, వద్దు కెమెరా తీయకు స్టాప్ చేయి అని చెప్పేసి అంటున్నాడు. సో ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత సో రిజల్ట్ వచ్చేసి 3 డేస్లో తెలుస్తుంది. యాక్చువల్గా టెస్ట్కి తీసుకెళ్ళింది ఎవరంటే మా పెద్ద పాపని. సో టెస్ట్కి ఎందుకు తీసుకెళ్ళినాము అంటే తనకు వచ్చేసి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా. సో స్టార్ట్ అయ్యేటప్పుడు మేము అన్నాం ఆల్రెడీ ఫస్ట్ ఏమనంటే ఉంటావా 2 డేస్ అంటే వద్దొద్దు నేను వెళ్ళిపోవాలని చెప్పేసి అనింది. సో యాక్చువల్గా ఈ టెస్ట్ వచ్చేసి ఏం టెస్ట్ ఆర్టీపీసీఆర్. సో ఆర్టీపీసీఆర్ వేపిస్తే ఏమవుతుందంట అంటే 3 డేస్ ముందు వేయించాలి. సో అంతకుముందు అయితేనేమో ర్యాపిడ్ టెస్ట్ అయితేనేమో వితిన్ మనకి అవర్స్లో రిజల్ట్ వస్తుంది. ఆర్టీపీసీఆర్ అంటే అట్లా కాదంట, ఆర్టీపీసీఆర్ అంటే అట్లా కాదు, చేసిన తర్వాత 3 డేస్ వెయిట్ చేస్తే రిజల్ట్ వస్తుంది అంతే కదా. సో అందుకని చెప్పేసి 3 డేస్ కాదు 48 అవర్స్, 48 అవర్స్లో రిజల్ట్ వస్తుందంట. సో అందుకని చెప్పేసి తీసుకెళ్ళాము, ఎందుకంటే ఒక 2 డేస్ ముందు తీసుకెళ్తేనే మనకి రిజల్ట్ వస్తుంది కదా. సో ఆల్రెడీ అడిగినాం పాపని ఉంటావా అని చెప్పేసి, అంటే లేదు వెళ్ళాలి, అంతకుముందే సిక్ లీవ్ తీసుకుంది కదా 15 డేస్, మళ్ళీ ఇప్పుడు తీసుకుంటే నాకు అప్పుడే ఎగ్జామ్స్ పోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ పోతాయంటే సో మాకు ఈ స్టాప్ అయిపోతే స్కూల్స్ అని చెప్పేసి తెలియదు కదా. అందుకని చెప్పేసి మేమైతే టెస్ట్కి అయితే తీసుకెళ్ళాం. అండ్ మా వారు అయితే ఫుల్ భయపడ్డాడంట, ఎప్పుడు చెప్పిండంటే ఆ విషయము స్కూల్స్ స్టాప్ అయిపోయినాయి మళ్ళీ స్టార్ట్ కావు అని చెప్పేసి చెప్పిన తర్వాత మా వారు అయితే ఇంకా మా పాపని. సో నాకైతే ఫుల్ భయం అయింది, మళ్ళీ నువ్వు ఇక్కడికి హాస్పిటల్ తీసుకెళ్ళావు నేను స్టాప్ చేయమన్నా కదా ఉంటే ఒకరోజు ఇంటి దగ్గర ఉంటే అయిపోవు అని చెప్పేసి అన్నాడు అనమాట. యాక్చువల్గా మేము వచ్చేసి సార్కి ఫోన్ చేసినాం, వీళ్ళ స్కూల్ సార్ వాళ్ళకి ఫోన్ చేసినాము, మాకు ఇట్లా డౌట్ వస్తుంది మరి స్కూల్ స్టార్ట్ కావంటే టెస్ట్ చేయించమంటారు చేయించాలా వద్దా అంటే, వాళ్ళు ఉండే ఏమన్నారంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టాప్ చేస్తున్నారంటే స్కూల్స్ బంద్ పెడుతున్నారు, మాది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మాకు ఇంతవరకు అయితే ఏమీ రాలేదు అట్లాంటిది, కాబట్టి మీరు చేపిస్తేనే బెస్ట్ అన్న తర్వాతనే మేము చేయించినాము. బట్ చేయించిన నెక్స్ట్ డే ఏమన్నారంటే మళ్ళీ స్టేటే కాదు సెంట్రల్ కూడా హాలిడేస్ ఇస్తున్నారని చెప్పేసి అన్నారన్నమాట. సో ఇది పండగ రోజు అయితే మా ఇంట్లో సెలబ్రేషన్స్ అనుకోవచ్చు, మేము చేసుకున్న వర్క్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇంకా ఈరోజు అయితే ఆల్రెడీ మేము పొద్దున రథం ముగ్గేసినాం, బట్ అది మీతో అయితే చూపించలేదు కదా. ఆ తర్వాత ఇక్కడ పక్కన చూస్తారు కదా అనుపగూడాలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. సో మా పిల్లలు చిన్నప్పుడు తినేవాళ్ళు, అప్పుడంటే మా వారి వాళ్ళ తాతయ్య తీసుకొచ్చేవారు, ఇప్పుడు తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. అండ్ వాళ్ళకైతే చాలా ఓపిక ఉంటుంది కదా, సో అప్పుడు తిన్నారు. మళ్ళీ తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఇది సెకండ్ టైం అనమాట, ఈ సీజన్లో 2 టైమ్స్ మా వారు తీసుకొస్తే తిన్నారు, బాగున్నాయి మమ్మీ చాలా టేస్టీ ఉన్నాయి అంటే. సో నేను వీటిని ఫ్రై చేసిన, యాక్చువల్గా మనము ఉడకబెట్టుకోవచ్చు కూడా, బట్ అక్కడ అవి ఫ్రై చేసిన అండ్ ఇవి కూడా ఫ్రై చేసేసిన. ఇది మా కనుమ రోజు మా సెలబ్రేషన్స్ అయితే. సో చూసిరు కదా, ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.